Hello, I'm Dr. Ramu Damuluri, Consultant Surgical Oncologist, Apollo Cancer Center, Apollo Hospital, Jubilee Hills, Hyderabad. ఈ రోజు మన దగ్గర వెంకటరమణ గారు అని 50 ఇయర్స్ ఫీమేల్, పెయిన్ అబ్డమిన్ అండ్ కడుపులో కణితతోనే వచ్చారు. వెన్ వీ ఎగ్జామిన్ దట్ లంప్ ఈజ్ ఆల్మోస్ట్ అప్ టు ద అంబ్లికల్స్ అండ్ ఆల్మోస్ట్ 20x20 సెంటీమీటర్స్. కణిత కోసం బయట సర్జరీకి ట్రై చేశారు, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఈవెంట్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రిమూవ్. దెన్ దే రిఫర్డ్ టు అస్. వీ ఆర్ ఇవాల్యుయేటెడ్ ద లంప్ వాట్ ఇస్ ద నేచర్ విత్ MRI అండ్ అదర్ ట్యూమర్ మార్కర్స్ లైక్ CA125 చూసి ఆ కణిత 20 సెంటీమీటర్స్ ఉంది, దానికి సర్జరీ అవసరమని ఆమెని అంతా న్యూరాలజిస్ట్ కార్డియాలజిస్ట్ అందరి ఒపీనియన్ తర్వాత సర్జరీకి తీసుకున్నాం. నమస్తే అండి, నేను డాక్టర్ అజయ్ చాణక్య వల్లభని, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నేను వెంకటరమణ గారికి చేసిన ఆపరేషన్ గురించి, ఆ తదుపరి ఆమె రికవరీ గురించి చెప్తాను. వెంకటరమణ గారికి ఆపరేషన్ తీసుకున్నప్పుడు గర్భ అండాశయంలో ఉన్న కణితని తీసేసి దాంతోపాటు ఏంటంటే ముందు ఆమెకు ఆపరేషన్ కొన్ని అవ్వటం వల్ల చాలా పేగులకి కణితను అతుకుపోయి ఉన్నాయి. ఈ అతుకులన్నీ సెపరేట్ చేసి తీసాము. దీంతోపాటు శోషస గ్రంథులు అండ్ ఒమెంటం అని చెప్పి కొవ్వు పొర ఉంటుంది, ఇవి కూడా తీయటం జరిగింది. కానీ మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఆమె ఆపరేషన్లో ఆపరేషన్ పరిస్థితి కాకుండా ఆమెకున్న అదర్ ప్రాబ్లమ్స్ అనమాట, బీపీ ఎక్కువ ఉండటం, ముందు స్ట్రోక్ రావటం, ఇవి ఎక్కువ ఛాలెంజెస్ ఆమెకు ఆపరేషన్ టైంలో మేము కంట్రోల్ చేయవలసింది. సో దానికి ఇక్కడ మా ఎనస్థీషియా టీమ్ చాలా హెల్ప్ చేశారు మాకు. సో వాళ్ళు కంట్రోల్డ్ ఎనస్థీషియా ఇవ్వటం ఇదంతా వల్ల ఆపరేషన్ చాలా సులువుగా అయిపోయింది. అలాగే పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా ఆ బీపీ ఎక్కువ షూట్ అవ్వకుండా అవన్నీ చూసుకోవడంలో కూడా పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అండ్ ఇంటెన్సివ్ టీమ్ చాలా హెల్ప్ చేశారు మాకు ఆమెకి. సో అపోలో లాంటి హయ్యర్ సెంటర్లో ఉండటం వల్ల మాకు బీపీ ఎక్కువ షూట్ అయినకుండా చూసుకోవడానికి కావాల్సిన పరికరాలు అండ్ కావాల్సిన ఫ్యాకల్టీ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో దాంతో మొత్తం అంతా సజావుగా సాగిపోయింది. అండ్ ఆపరేషన్ అయిపోయిన ఒక రాత్రి ఐసీయూలో ఉండవలసి వచ్చింది. తర్వాత 3 డేస్లో ఆమె డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేరు దక్కంపూడి వెంకటరమణ అండి. కడుపులో నొప్పి వచ్చిందండి బాగా. ఖమ్మం తీసుకొచ్చారు, ఆడ చేయలేదు. ఆపరేషన్ ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది. రామగారు చేశారండి, దాములు చూపించి డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారు తీసుకొచ్చారండి. ఆపరేషన్ మంచిగా జరిగిందండి, బాగుందండి. నాకు ఫస్ట్ ఖమ్మం తీసుకొచ్చాక పొన్ను పీకారండి, గట్టి పొన్ను. ఇంకా ఏం వదిలేండి, బాగానే అనుకుని ఆపరేషన్ చేద్దామని చేస్తే సక్సెస్ అవ్వలేదండి. అలా నుంచి అడుగు తీసుకొచ్చారు. కొంచెం బీపీ పెరిగిందండి అప్పుడు ఖమ్మం, అందుకని అక్కడ ఆపి ఇక్కడ తీసుకొచ్చారండి. ఇప్పుడు బాగుందండి. చేశాక అక్కడ 15 వరకే కా, ఇంకా 10 రోజులు అయితే కోల్పోయింది. అవునే చెప్పాను. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రమేష్. నేను వెంకటరమణ గారి అబ్బాయిని. మా మదర్కి 2 మంత్స్ బ్యాక్ స్టమక్లో కొంచెం పెయిన్ అనే అంటే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. వాళ్ళు నార్మల్గా యూఎస్జీ చేసి దా కడుపులో గడ్డ ఉంది అని చెప్పి చెప్పారు. వెంటనే ఏదన్నా బయట సెంటర్కి తీసుకెళ్ళండి అని చెప్తే మేము ఖమ్మం వచ్చాము. ఖమ్మంలో సర్జరీకి ప్లాన్ చేశారు, బట్ అక్కడ సమ్ ఇష్యూస్ వల్ల హై బీపీ అండ్ మనకి పన్ను ఒకటి కదిలిచ్చారు. దానికి కూడా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు మేబీ. తర్వాత ఇంకా అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయించుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము, అపోలోకి వచ్చాము. అపోలోలో సార్ రాము సార్ కలిశారు మాకు, అన్నీ దగ్గరుండి మంచిగా న్యూరాలజీకి కన్సల్టెంట్ చేయించారు. ఫస్ట్ అక్కడ కూడా మంచిగా 1 మంత్ పట్టింది, బట్ అక్కడ 1 మంత్లో రికవరీ అయిపోయారు. అంటే ఇంటి దగ్గర మెడిసిన్ అన్నీ ఇంటి దగ్గరే యూజ్ చేసాం, నార్మల్ అయిపోయారు. ఇప్పుడు తర్వాత ఒక 15 డేస్ బ్యాక్ సర్జరీ చేశారు, ఇప్పుడు తను మంచిగా నడుస్తుంది. ఇప్పుడు షీఈస్ ఫైన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు రాము సార్ అండ్ అజయ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద అపోలో. దిస్ ఇస్ ఎ గుడ్ సెంటర్ ఫర్ మీ.